ఫ్రెండ్స్ పది పరీక్షలపై ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఒకటి అంటే నిన్న హైకోర్టులో మరొక పిటిషన్ వేయడం జరిగింది అది ఈరోజు విచారణ రాబోతుంది సో పది ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎంతో టెన్షన్ పడిపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు సో అది వస్తే కానీ ఈ టెన్త్ ఇంటర్మీడియట్ అయినటువంటి మీకు ఆ టెన్షన్ అనేది పోతుంది తల్లిదండ్రులు కూడా అదే విధంగా టెన్షన్ పడుతున్నారు ఈ కోవిడ్ వల్ల సో సో రోజుకొకరు కోర్టు కేసు వేయడం జరుగుతుంది కానీ దానికి హీరింగ్ జరిగి దానికి జడ్జిమెంట్ వస్తే మీకు రిలాక్సేషన్గా ఉంటుంది అదేవిధంగా మమతా శర్మని ఆమె ఆవిడ కూడా నిన్న సుప్రీంకోర్టులో కేసేసింది అయితే ఈ వార్తల మీద ఈ టెన్త్ క్లాస్ పరీక్షల మీద ఒక పిటిషన్ అంటే ఏమైనా వేసింది చూద్దాం ఏపీలో టెన్త్ పరీక్షలో హైకోర్టులో పిటిషను ఏపీలో జూన్ ఏడు నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభ కానుగా దీనిపై తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది టీచర్లకు టీకాలు ఇచ్చాక టెన్త్ పరీక్షలు జరపాలని ఒక ఆయన వేశాడు సో దీని మీద హీరింగ్ ఈరోజు జరగబోతుంది మరి ఏమో హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్